గోర ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం పండంటి ఆరోగ్యానికి స్వచ్ఛమైన ఆహారం అనే అంశం గురించి తెలుసుకుందాం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం అవసరం కాబట్టి రోజు వినియోగించే కూరగాయలు ఆహార ధాన్యాలు పప్పు దినుసులు స్వచ్ఛతను కలిగి ఉండాలి నానాటికి పెరుగుతున్న జల వాయు కాలుష్యం పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది మురుగునీటితో పండించే కూరగాయల్లో భారీ లోహాల సాంద్రత అధికంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది పర్యావరణ నిర్వహణ విధాన పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు బెంగళూరులోని ఇరవై దుకాణాల నుంచి పది రకాల కూరగాయలకు సంబంధించి నాలుగు వందల నమూనాలను పరీక్షించారు వాటిలో భారలోహాల సాంద్రత అధికంగా ఉన్నట్లు వెల్లడైంది బెంగుళూరుకు అర్బన్ రూరల్ జిల్లాలు కోలార్ చిక్కబళ్ళాపూర్ రామనగర ప్రాంతాల నుంచి కూరగాయలు సరఫరా అవుతాయి వంకాయ టొమాటో క్యాప్సికం బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బంగాళదుంపలు బచ్చలికూర కొత్తిమీరల్లో లోహాల ఉనికిని విశ్లేషించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నిర్దేశించిన పరిమితులను మించి వాటిలో భారీ లోహాల సాంద్రత ఉన్నట్లు తేలింది ఎఫ్ఏఓ పరిశోధకులు దుకాణాల నుంచి సేకరించిన వంకాయల్లో ఇనుము ధాతువులు కిలోకు ఎనిమిది వందల పది పాయింట్ రెండు సున్నా మిల్లీగ్రాముల మేర ఉన్నట్లు గుర్తించారు ఎఫ్ఏఓ నిర్దేశించిన ఆ లోహ పరిమితి కిలోకు నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు మిల్లీగ్రాములే బీన్స్ కొత్తిమీర ఉల్లిపాయల్లో ఇనుము సాంద్రత అధికంగా ఉంటుంది ఎఫ్ఏఓ ప్రకారం క్యాడ్మియం గరిష్ట పరిమితి కిలోకు సున్నా పాయింట్ రెండు మిల్లీగ్రాములు మించకూడదు సూపర్ మార్కెట్ నుంచి సేకరించిన వంకాయల్లో అది యాభై రెండు పాయింట్ మూడు సున్నా మిల్లీగ్రాములు ఉన్నట్లు వెల్లడైంది సీసం కిలోకు సున్నా పాయింట్ మూడు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు బీన్స్లో అది పన్నెండు పాయింట్ రెండు సున్నా మిల్లీగ్రాములుగా నమోదైంది పలు రకాల కూరగాయల్లో నిఖిల్ గాఢత పరిమితి మించిపోతోంది కాడ్మియం ప్రమాదకరమైన మూలకం ఇది కాలేయం ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది మిగతా వాటితో పోలిస్తే ఆకుకూరల్లోనే భార ధాతువులు అధికంగా ఉంటున్నాయని పరిశోధకులు వెల్లడించారు కోల్కత్తాలోని దక్షిణ ప్రాంతంలో పండించే కూరగాయలు ఆకుకూరల్లో అధిక పాళ్లలో క్యాడ్మియం సీసం క్రోమియం ఉన్నట్లు జూదవ్పూర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గతంలోనే గుర్తించారు దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో సాగవుతున్న కూరగాయల్లోనూ వీటి సాంద్రత ఎక్కువ ఉన్నట్లు తేలింది దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ప్రవహించే నదులు ఇతర జలవనరులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి అందులోని నీటిని ప్రజలు తాగు సాగు అవసరాలకు ఉపయోగిస్తున్నారు చాలా చోట్ల పశువులు పక్షులకు ఆ నీరే ఆధారమవుతోంది పరిశ్రమలు విడుదల చేసే రసాయనాలు ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున జలవనరుల్లో కలుస్తున్నాయి మన దేశంలో మురుగునీటి శుద్ధి పునర్వినియోగం సజావుగా సాగడం లేదన్న విమర్శలున్నాయి ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసిన నీటినే సేద్యానికి వినియోగించేలా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలి సరైన పర్యవేక్షణ కొరవడడం వల్లే పరిశ్రమలు విడుదల చేసే రసాయన వ్యర్థాలు మురుగునీరు యథేచ్ఛగా జలవనరుల్లోకి వచ్చి చేరుతున్నాయి వ్యవసాయానికి జీవుల మనుగడకు కీలకమైన నదీ జలాలను పరిరక్షించుకోవడం చాలా అవసరం కాబట్టి ఆ దిశగా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు కృషి చేయాలి పలు రకాల వ్యవసాయ ఉత్పత్తులపై రసాయన పురుగుమందుల ప్రభావం అధికంగా ఉంటోంది అవగాహన లోపం వల్ల కొందరు విచక్షణారహితంగా మందులను పిచికారీ చేస్తున్నారు ప్రమాదకరమైన నకిలీ పురుగుమందులు సైతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలంటే దేశంలో సేంద్రియ సాగు విధానాలను ఇతోధికంగా ప్రోత్సహించాలి ముఖ్యంగా ఆహార పంటలను పర్యావరణ హితకరమైన విధానంలో సాగు చేసేలా రైతులకు తోడ్పాటు అందించాలి నగరాలు పట్టణాల్లో మిద్దె సాగును ప్రోత్సహించడం వల్ల తాజా కూరగాయలు ఆకుకూరలు విరివిగా లభ్యమవుతాయి నగరాలు పట్టణాల సమీపంలోని పొలాల్లో సేద్యానికి మురుగునీటిని వాడకుండా నియంత్రించడం కీలకమైన అంశం అక్కడి రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను చూపించడంతో పాటు వర్షపు నీటిని నిల్వ చేసుకుని సాగుకు వినియోగించేలా ప్రోత్సహించాలి అప్పుడే స్వచ్ఛమైన ఆహారం అందివచ్చి ఆరోగ్య భారత్ సాకారమవుతుంది ఈరోజు మనం పండంటి ఆరోగ్యానికి స్వచ్ఛమైన ఆహారం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి download Samaram multi channel app and watch your favorite channels from your mobile app available on Google Play Store and subscribe to the channels